హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారు? తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ ఈరోజు మీరు చూస్తున్న ఈ యొక్క వ్లాగ్ అనేది నిన్న శ్రావణ శుక్రవారం మొదటి వారం కదండి. సో నిన్న మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు వ్లాగ్ అనేది తీశాను. సో వ్లాగ్ అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ కనుక వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మటుకు అసలు మర్చిపోవద్దు. అండ్ ఇప్పుడు టైం అయితే 6 o'clock అయితే అవుతుందండి. ఇంకా లెగ్స్ బ్రష్ అదంతా కూడా చేసేసిన తర్వాత నేను రైస్ అదంతా కూడా ఇంకా కుక్కర్లో అయితే పెట్టేశానండి. అదంతా కూడా అవుతూ ఉన్నది. అండ్ ముందు రోజు నైటే నేను బెండకాయ ఫ్రై చేద్దామని చెప్పి ఈరోజు ఆ బెండకాయలు అవన్నీ కూడా కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. ఇంకా బెండకాయ ఫ్రై అదంతా కూడా చెయ్యాలి. సో ముందు రోజు అర్ధరాత్రి కొంచెం ఏమన్నా వర్షం అదంతా కూడా పడినట్టుంది. ఆ మేడదంతా కూడా చూస్తుంటే కొంచెం తడితడిగా అయితే ఉన్నదండి. క్లౌడీగానే ఉన్నది, బట్ వర్షం పడేటట్టు అయితే ఏమీ కనపడటం లేదు. ఇంకా దాని తర్వాత ఇంకా గుమ్మం బయటకు అయితే వచ్చి మాపదంతా కూడా పెట్టేసి ముగ్గు పెట్టేశానండి. పనిలో పని ఇంకా చెట్లకు కూడా కొంచెం వాటరింగ్ అదంతా కూడా చేశాను. ఇప్పుడు ఎలాగో వర్షాలు అవన్నీ కూడా పడుతున్నాయి కదండి, 2 రోజులకు ఒకసారి నీళ్లు పోసినా సరే సరిపోతాయి. అలాగే నీళ్లు పోయాలి కదా అని చెప్పి మరీ ఎక్కువ పోసేయద్దు, లైట్గా స్ప్రింకిల్ చేసినా సరే సరిపోతుంది అండి. ఎక్కువగా పోసామనుకోండి మంచిగా ఉండే మొక్కలు కూడా చచ్చిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. జస్ట్ లైట్గా అయితే స్ప్రింకిల్ చేసేసి ఇంక లోపలికి అయితే వచ్చేసాను. ఆ ముగ్గదంతా కూడా డ్రై అయిన తర్వాత మళ్ళీ చూపిస్తానులేండి. అండ్ ఇంకా ఇక్కడ అయితే మా పాప గీజరాత్ అంతా కూడా ఆన్ చేశాను. అండ్ ఇంకా మా వారు మా పాప అయితే ఇంకా నిద్ర లేవలేదు, ఇంకో 5 మినిట్స్లో అయితే లెగుస్తారు. ఈలోగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నేను టమాటా బాత్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఈ టమాటా బాత్ ప్రిపేర్ చేసినప్పుడు పల్లీల చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది కానీ, బట్ ఈరోజు ఏంటంటే నేను ఓన్లీ టమాటా బాతే ప్రిపేర్ చేశాను. అండ్ పనిలో పని బెండకాయ ఫ్రై కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా పాపకి లంచ్ బాక్స్ పెట్టేశాను అండ్ పాపను రెడీ చేసేసాను. అండ్ స్నాక్స్ బాక్స్కి రోజు ఫ్రూట్ పపాయ తింటానన్నది, సో పీసెస్ కట్ చేసేసి ఇంక బాక్స్ పెట్టి పాపను అయితే ఇంకా స్కూల్కి పంపిస్తాను అనమాట. ఇంక వాళ్ళిద్దరూ ఇంకా స్కూల్కి అయితే ఇంకా వెళ్ళిపోయారు. ఇంక నేను లోపలికి వచ్చి మళ్ళీ నేను గీజర్ అంతా కూడా ఆన్ చేసుకున్నాను. ఇంక బీరువా నుంచి అయితే ఈ శారీ కట్టుకుందామని చెప్పి తీసానండి. ఇంకా మనకి శ్రావణ మాసం శుక్రవారాలు అన్ని వారాలు కూడా శారీ కట్టుకుని పూజ చేసుకుందామని చెప్పి అనుకుంటున్నాను. సో నాకేంటంటే మరీ జరీలు ఇంకా కొంచెం టిష్యూస్ అలా ఉండే శారీస్ అవన్నీ కూడా ఎక్కువసేపు అయితే క్యారీ చేయలేను. సో సింపుల్గా ఉంటుంది కదా, ఇలాగ సింపుల్గా ఉండే శారీ అయితే పనులు చేసుకోవడానికి కూడా కంఫర్ట్గా ఉంటుందని చెప్పి ఆ శారీ అయితే తీసుకున్నాను. టైం చూస్తున్నారు కదా, 8:35 అయితే అయ్యింది. ఇంకా మా వారు ఇంకా పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇల్లు అవన్నీ కూడా కొంచెం క్లీన్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే ఇంకా బయట డ్రై అయిపోయింది కదా ముగ్గదంతా కూడా, జస్ట్ చూపిస్తున్నాను. ఇందాక తడి మీద అయితే చూపించాను కదండి. అండ్ చాలా మంచిగా అయితే అనిపిస్తూ ఉంటుంది ఇలా పూజల టైంలో, మంచిగా రిఫ్రెషింగ్గా అయితే అనిపిస్తూ ఉంటుంది. నాకు పెద్దగా పూజలకి ముగ్గులు అవన్నీ కూడా మంచి మంచిగా వేయాలనిపిస్తూ ఉంటుంది కానీ పెద్దగా అయితే ముగ్గులు అవన్నీ కూడా ఎక్కువ డిజైన్స్ అయితే రావండి. మా అక్క అయితే బాగా వేస్తుంది చిన్నప్పటి నుంచి, అది వేయడం మూలన నాకైతే అసలు ముగ్గులు వేయడం అనేది నాకు రాకుండా అయితే పోయింది. వైదిక రూపిణి వేదమయీ క్షీరసము స్నానానికి వెళ్దామని చెప్పి గేజర్ అది అంతా కూడా ఆన్ చేశానండి. ఇంకా నీళ్ళు అవన్నీ కూడా వేడెక్కడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఇంక ఈలోగా టీవీలో అష్టోత్తరనామాలు అవన్నీ కూడా పెట్టుకుని ఇంకా కిందనైతే లిరిక్స్ అవన్నీ కూడా చక్కగా రాసి అయితే ఉన్నాయండి, అవి చూసుకుంటూ ఇంకా పాడుతూ ఉన్నాను. మార్నింగ్ టైంలో ఇలా ప్రశాంతంగా దేవుడు పాటలు కానీ దేవుడు శ్లోకాలు కానీ అవన్నీ కూడా వింటే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది కదా. ఇంకా మా వారైతే స్కూల్ దగ్గరికి వెళ్ళారు కదండి, ఇంకా రాలేదు. వస్తూ వస్తూ ఇంకా మిల్క్ ప్యాకెట్ కూడా తీసుకురామన్నాను. ఈరోజు అయితే ఇంకా పరమాన్నం అదంతా కూడా చెయ్యాలి కదా దాని గురించి. అండ్ ఇంక దాని తర్వాత ఇంకా స్నానం అదంతా కూడా చేసేసి ఇంక రెడీ అయిపోయానండి. సో ఇందాక నేను మీకు చూపించాను కదా ఆ శారీ అదంతా కూడా కట్టేసుకున్నాను. సో హెయిర్ అదంతా కూడా ఇంకా కొంచెం వెట్గానే ఉన్నదండి, ఇంకా కొంచెం ఆరేంత వరకు ఇంకా ఉందామని చెప్పి అనుకున్నాను కానీ ఆ టైం అదంతా కూడా అయిపోతుంది. ఇంకా అమ్మవారికి నైవేద్యం అదంతా కూడా ప్రిపేర్ చేయాలి అండ్ పూజ అదంతా కూడా చేసుకోవాలి. సో శారీ కట్టుకున్న తర్వాత లుక్ అదంతా కూడా జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఇయర్ రింగ్స్ అయితే ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ అండి, మెడలో బ్లాక్ బీడ్స్ వేసుకున్నాను కదా దానికి మ్యాచింగ్గా ఉంటాయి కదా అని చెప్పి బ్లాక్ బీడ్స్లోనే కొంచెం ఫ్యాన్సీగా అయితే ఉంటాయి ఇయర్ రింగ్స్ అయితే పెట్టానమాట.
సో రోజు ఈ మధ్యన ఏంటంటే చిన్న స్టడ్స్ గోల్డ్వే పెట్టుకుంటూ ఉన్నాను. కొంచెం ఈరోజు శారీ కట్టుకున్నాను కదా, ఇయర్ రింగ్స్ మార్చితే బాగుంటుంది కదా అని చెప్పి మార్చానండి. అండ్ ఇంకా ఈ పనులన్నీ కూడా అయ్యేటప్పటికి హెయిర్ అదంతా కూడా ఇంకా డ్రై అయిపోతుందిలేండి. ఇంకా వంటగదిలోకి అయితే వచ్చేసాను. ఇక్కడ అయితే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం పరమాన్నం అనేది ప్రిపేర్ చేస్తున్నానండి, బెల్లం పరమాన్నము. సో ఇంకా ఏంటంటే ఓన్లీ ఒక చిన్న హాఫ్ గ్లాసు బియ్యం అనేది తీసుకున్నాను. బియ్యం అనేది నానబెట్టుకుని మనం పరమాన్నం అనేది చేసామనుకోండి మెత్తగా భలే వస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్రెడీ కుక్కర్లో ఇంకా వాటర్ కొంచెం పాలు అవన్నీ కూడా పోసి ఇంకా స్టవ్ మీద అయితే కుక్కర్ పెట్టేశాను. అది కొంచెం ఒక 4-5 విజిల్స్ వస్తే మెత్తగా అయితే ఉడుకుతుందండి. అన్నం ఉడికేసిన తర్వాత బెల్లం అదంతా కూడా యాడ్ చేస్తానన్నమాట. సో ఇక్కడ అయితే బెల్లం అదంతా కూడా కట్ చేస్తున్నాను, కానీ చాలా గట్టిగా అయితే ఉన్నది. ఎంత గట్టిగా అయితే ఉన్నదో మొత్తానికి వీలైనంత వరకు ఇలాగ చాప్ చేసేసి ఇంకా తర్వాత కొంచెం పెద్ద సైజు ముక్కలా కట్ చేసేసి ఇంకా అమందస్తా అది ఉంటుంది కదండి, దాంతో అయితే దంచేసి ఇంకా అన్నంలో అయితే కలిపేశాను. ఇలా బెల్లం పరమాన్నం చేసేటప్పుడు చాలామంది పాలతో చేసేటప్పుడు విరిగిపోతూ ఉంటుంది కదండి, అలా విరిగిపోకుండా రావాలి అంటే పాలు బియ్యము కలిపి మీరు చక్కగా వాటర్ వేసి మీరు కుక్కర్ పెట్టేయండి. ఒక 3-4 విజిల్స్ వచ్చేసిన తర్వాత ప్రెషర్ తీసేసి ఆ ఉడికిన అన్నం ఒకసారి మెదిపేసిన తర్వాత మనం చాప్ చేసిన ఈ యొక్క బెల్లం అదంతా కూడా వేసేసి అది కరిగిపోయి మంచిగా మెల్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకా ఒక 2-3 నిమిషాల్లో ఇంకా మనం ఇది ఎంత దింపేస్తాము స్టవ్ అనే టైంలో మీరు పాలవన్నీ కూడా వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 సార్లు కలుపుకొని సిమ్లో పెట్టుకుని మీరు కుక్ చేసుకున్నారనుకోండి 1-2 నిమిషాలు చక్కగా అయితే మనకి పాలు అనేది విరగకుండా అయితే ఉంటుంది. స్టార్టింగ్లో అయితే నాకు అలా పాలు అనేది విరిగిపోతూ ఉండేవన్నమాట. పరమాన్నం చేసేటప్పుడు కన్సిస్టెన్సీ మంచిగా అయితే వచ్చేది కాదు చూడడానికి కూడా. తర్వాత ఇంకా ఈ టిప్ అనేది ఇంకా నా ఓన్గా అయితే నేనే తెలుసుకుని ఎప్పుడు ప్రిపేర్ చేసినా ఇదే విధంగా అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. సో పరమాన్నం మీ అందరికీ తెలిసిందే కదా, సో అందు గురించి అని చెప్పి ఏమీ చూపించట్లేదు. సో ఇంకా దేవుడి గదిలో ఇంకా దేవుడికి యూజ్ చేసే ఐటమ్స్ అవన్నీ కూడా నేను ముందు రోజే క్లీన్ చేసేసుకున్నానండి. సో దానికైతే ఇంకా గంధం కుంకుమ బుట్టలు అవన్నీ కూడా పెట్టుకోవాలి. సో పూజ చేసుకునేటప్పుడు ముందుగా మనం కుంకుమ బుట్ట అవన్నీ కూడా పెట్టుకున్న తర్వాతే పూజ అదంతా కూడా చేసుకోవాలి కదా. సో ఇంకా ముందు రోజు నైటే వాష్ చేసుకున్న ఆ యొక్క దీపం కుందులు ఆటలు అన్నిటికీ కూడా గంధం కుంకుమ బుట్టలు అవన్నీ కూడా పెట్టేస్తున్నాను. పూజ అనేది చేసుకోవడం మంత్రాలు అవన్నీ కూడా ఎక్కువ చదివితేనే కాదండి, ఇవన్నీ కూడా మనం ఎంతో నిష్ఠగా అయితే చేసుకుంటూ ఉంటాం కదా ఈ ప్రాసెస్లు అన్నీ కూడా. అంటే క్లీన్ చేసుకోవడం కానీ ఇలా బుట్టలు పెట్టుకోవడం కానీ అన్నీ దేవుడి దగ్గర అరేంజ్ చేసుకోవడం పువ్వులు పెట్టుకోవడం ఇవన్నీ కూడా మనం మంచిగా నిష్ఠగా అయితే చేసుకుంటూ ఉంటాం కదా, అలా చేసుకునే ప్రాసెస్ అంతా కూడా మంచి పాజిటివ్గా అయితే అనిపిస్తూ ఉంటుంది. ఏదో పెద్ద పెద్ద మంత్రాలు పెద్ద పెద్ద శ్లోకాలు అన్నీ చదివేస్తేనే పూజ అని కాదు. సో ఇంకా అక్కడ బొట్లు అన్నీ కూడా పెట్టేసుకున్న తర్వాత ఇంకా పువ్వులు అవన్నీ కూడా పెడుతున్నానండి. సో ముందు రోజు నైటే ఇంకా పువ్వులు అవన్నీ కూడా తెప్పించుకున్నాను. ఇప్పుడు మనకు శ్రావణ మాసం కదండి, పువ్వులు అవన్నీ కూడా కొంచెం ఎక్కువ రేటే ఉన్నాయి. ఇవైతే ఒక 30 రూపీస్ పువ్వులు అండి, గట్టిగా పట్టుకుంటే ఒక 10 పువ్వులో 15 పువ్వులు వచ్చినాయి అన్నమాట. అందులో కూడా రోజ్ ఫ్లవర్స్ అయితే కొంచెం డల్గానే ఉన్నాయి. ఈ పువ్వులు అయితే ఇంక ఇంటి దగ్గరే ఇంక మా వారు అయితే తీసుకొచ్చారండి. నెక్స్ట్ వారం వరలక్ష్మీదేవి వ్రతం అదంతా కూడా చేసుకుంటాను కదా, ఇంకా అప్పుడైతే కొంచెం ఒక 2 రోజులు ముందుగానో వెళ్ళి ఇంకా హోల్సేల్ షాప్ దగ్గర అయితే తీసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను. పువ్వులు అయితే చాలా దారుణంగా ప్రైజెస్ అవన్నీ కూడా ఉన్నాయండి. మొన్న హోల్సేల్ షాప్లో తీసుకుంటే పావు అయితే చక్కగా 40 రూపీస్ అటండి, ఇప్పుడైతే పావు అయితే ఒక 80 రూపీస్ ఎంతో చెప్తూ ఉంటారు ఇంటి దగ్గర షాప్స్లో అయితే. ఇంకా నేనైతే ఈరోజు పూజకు సరిపడినంత ఇంకా పువ్వులు అవన్నీ కూడా తీసుకున్నాను. చూస్తున్నారు కదా పటాలన్నిటికీ కూడా సింగిల్ సింగిల్ పువ్వులే పెట్టాను. మెయిన్ ఇంకా శివుడి పటానికి, లక్ష్మీదేవి అలాగే లలితాదేవి పటానికి కొంచెం 2-2 పువ్వులు పెట్టాను, కానీ మిగతా అన్నిటికీ కూడా సింగిల్ సింగిల్ పువ్వు అదంతా కూడా పెట్టేశాను. అండ్ ఇక్కడైతే దీపారాధన అదంతా కూడా చేసి అగరబత్తి అలాగే ధూప అదంతా కూడా వెలిగించేసానండి. అండ్ ఈరోజు ప్రసాదం అయితే అసలు మనం ప్రసాదం అన్న పేరులోనే ఉంటుందేమో, ఆ పేరు పెడితేనే ఆ ప్రసాదానికి టేస్ట్ అయితే వచ్చేస్తుంది. మామూలుగా మనం ఏదైనా సరే వంటకాలు అవన్నీ కూడా ప్రిపేర్ చేసామనుకోండి టేస్ట్ అదంతా కూడా చూస్తూ ఉంటాం, బట్ మనం ప్రసాదాలు అవన్నీ కూడా ప్రిపేర్ చేసేటప్పుడు టేస్ట్ అదంతా కూడా చూడం కదా. ఇంకా అది ఆ పూజ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రసాదం తింటే అబ్బా ఎంత టేస్టీగా అయితే ఉంటుందో, ఈ రోజనే కాదండి ఎప్పుడు ప్రిపేర్ చేసినా అంతే టేస్టీగా అయితే ఉంటుంది. సో దీపారాధన అదంతా కూడా చేసుకున్న తర్వాత ఇప్పుడు అయితే పూజ అయితే ప్రారంభం అయిందండి. శ్రీపీఠే సుర పూజితే శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే.
వికృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాయై నమః ఓం సర్వభూత హితప్రదాయై నమః. సో చూసారు కదండి, మొత్తానికైతే పూజ అదంతా కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. రెండో శుక్రవారం అయితే కొంచెం హడావుడి ఉంటుందిలేండి, ఇంత ప్రశాంతంగా అయితే కుదరదు, కొంచెం హడావుడి హడావుడిగానే ఉంటుంది. ఎందుకంటే నైవేద్యాలకి చాలా ఎక్కువ టైం పెట్టాల్సింది, దాంతోపాటు ఏంటంటే అమ్మవారిని కూడా తయారు చేస్తానండి. సో ఇంకా ఈ పనులవన్నీ కూడా పెట్టుకోవడంతో కొంచెం హడావుడి అనేది ఆబ్వియస్లీ ఉంటుంది కదా. సో ఇంక రెండో శుక్రవారం అయితే ఇంకొంచెం త్వరగానే లేచి ఇంకా ఆ పనులవన్నీ కూడా మొదలు పెట్టాలని చెప్పి అనుకుంటున్నాను. సో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అసలు నాకు లైట్స్ ఉంటే ఇష్టం ఉండదండి, ఆ దీపం వెలుగులోనే దేవుళ్ళు ఉండడం అయితే చాలా చాలా ఇష్టం. టైం చూసారు కదా 10:30 అయితే అవుతుంది, ఇంకా 10 మినిట్స్ అయితే అది ఫాస్ట్లే అండి. సో ఇంకా పూజదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే తింటున్నాను. ఈరోజు ప్రిపేర్ చేసిన ఈ యొక్క టమాటా బాత్ అదంతా కూడా వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి, బట్ ఈరోజు పూజ అదంతా కూడా అయ్యేటప్పటికే కొంచెం లేట్ అయిపోయింది కదా. సో ఇంక ఇప్పుడైతే తింటున్నాను అనమాట. సో దీనికైతే పిక్కిలు నంచుకున్నా సరే బాగుంటుంది, చెప్పాను కదా చట్నీలు కానీ పచ్చళ్ళు కానీ లేకపోయినా సరే ఉట్టిగా తిన్నా సరే బాగుంటుంది. ఇంకా అసలే లేట్ అయిపోయింది, ఇంకా గబగబా అయితే ఇంకా ఈ టమాటా బాత్ అనేది ఇంకా తినేస్తున్నాను. అదే మార్నింగ్ అంటే మరి అదే లగరేమో అని కొంచెం నా పూజ కూడా అయిపోయిన తర్వాత చేద్దాం అని చెప్పి ఈ టైం చేస్తున్నానండి. అయిపోయిందండి, అంటే మామూలు శుక్రవారం కాబట్టి ఇంకా సింపుల్గా చేసాను. శ్రావణ ఉంది, శ్రావణ శుక్రవారం మొదటి వారం కదా, అది ప్రసాదం అది చేసి ఆకలింది, రెండో వారం ఉంటుంది అనమాట. అదే నెక్స్ట్ వారం అండి. ఉన్నాయండి కొత్త డ్రెస్సులు? లాస్ట్ ఇయర్ వదిన గారి దగ్గర అనుకుంటా కదా ఉన్నారు. ఓకే ఓకే, అప్పుడు బిఫోర్ లాస్ట్ ఇయర్ పమ్మి పెళ్ళి అప్పుడు అలాగా ఆ రోజు ప్రయాణం. అదే ఆ 2 సంవత్సరాలు హడావుడిగానే ఉన్నది, ఇప్పుడు కొంచెం లోన్లీ ఇద్దరే. అదే బాగానే ఉన్నారండి, బాగానే ఉన్నది. సరే మా అయ్యారు, ఓకేనండి, వన్స్ అగైన్ పుట్టినరోజు శుభాకాంక్షలు మా అయ్యారు, బాయ్ అండి. సో వింటున్నారు కదండి, ఈరోజు అయితే మా మావయ్య గారి బర్త్డే అండి. సో ముందు మా వారైతే ఇంక వాళ్ళ డాడీకి ఫోన్ చేసి బర్త్డే విషెస్ అవన్నీ కూడా చెప్పారు. ఈలోగా నేను బ్రేక్ఫాస్ట్ అలాగే ఈరోజు ప్రసాదం చేశాను కదా పర్వాణం, అది కూడా తినేసాను. ఇంకా మా వారు నాకు ఫోన్ ఇచ్చేటప్పటికల్లా ఇంకా నేను కూడా మా మావయ్య గారికి అయితే బర్త్డే విషెస్ అవన్నీ కూడా చెప్పాను. లాస్ట్ ఇయర్ అయితే మా వదిన వాళ్ళు యూకేలో ఉంటారండి, సో యూకేలో మావయ్య గారు వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారనమాట. ఇంక ఈ సంవత్సరం అయితే అత్తయ్య గారు మావయ్య గారే ఇంకా ఊర్లో అయితే ఇంకా ఉంటారు. సో ఇంకా ఇప్పుడు టైం చూసారు కదా, ఆఫ్టర్నూన్ అయితే 12:30 అయితే అయ్యిందండి. మార్నింగ్ లంచ్ బాక్స్కి బెండకాయ ఫ్రై అనేది ప్రిపేర్ చేశాను కదా, అండ్ దాని తర్వాత ఇప్పుడైతే ఆనగాయ పప్పు అనేది ప్రిపేర్ చేశానండి. సో బయట వెదర్ అదంతా కూడా కొంచెం ఇప్పుడిప్పుడే ఎండ అదంతా కూడా వస్తుంది,
బట్టలు వాషింగ్ చేసేద్దామా అని చెప్పి అనుకున్నాను, కానీ అప్పటికే 12:30 అయిపోయింది, ఇంకెందుకులే అటు ఇటు కాలేని టైంలో అని చెప్పి, ఇంకా వీలైతే సాటర్డే ఈవినింగో లేదంటే ఇంకా సండే మార్నింగో చేద్దాంలే అని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నాను. సో వంట పూజ అదంతా కూడా చేసేటప్పటికి ఫుల్ స్వెట్టింగ్ అయితే వచ్చేసింది అండి. అలాగే ఈరోజు చాలా రోజుల తర్వాత చీర అదంతా కూడా కట్టుకున్నాను కదండి, కొన్ని రీల్స్ అవన్నీ కూడా ఇంకా షూట్ చేసుకున్నాను అండ్ ఇప్పుడైతే కొంతసేపు రిలాక్స్ అవ్వాలి. సో అదండి ఈరోజు వీడియో, మీకు ఎలా అనిపించింది, నచ్చిందా, నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.